నాకు నాకు అనిపిస్తుంది దయ్యాలను చూశాను ఇట్లా ఆత్మలని అన్నారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారా మీరు? 100% 100%. మరి ఇలా దేవుణ్ణి వెతికే ప్రయత్నం కూడా చేయొచ్చుగా. చాలా చేశాను కదా. ఎలా? ఎప్పుడు? నా కేవ్స్ వీడియోస్లో మీరు చూడండి, ఎక్కువ దేవుళ్ళకి సంబంధించినట్టు ఉంటాయి. అలా అన్ని అంటే గుళ్ళో నార్మల్గా జనాలు తిరిగే చోట కూడా కాదు, కొండల్లో గుహల్లో చాలా చాలా దూరం 3 డేస్ ట్రావెల్ చేసి కొండలో తిరిగి ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏదైనా బాగా నాకు బాగా ఇష్టం నేను మొక్కుకునేది నేను చెప్పాను కదా వాల్మీకి కేవ్ అని. సో అది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ క్రోడ్స్ వాళ్ళ ఊరికి ఇచ్చింది, వాళ్ళు రోడ్ వేసుకుంటున్నారు. ఆ ఊరు వాళ్ళకందరికీ నేను ఇప్పుడు 2 క్రోడ్స్ రాకముందు కాదు, ఆ కేవ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నుంచి నేను ఆ ఊరు వాళ్ళకు ఒక బ్రదర్ ఒక అన్న ఒక తమ్ముడు ఒక హీరో ఒక ఫ్యాన్ సబ్స్క్రైబర్. ఎందుకంటే నాకు ఈ యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా మామూలుగా నా ఫ్రెండ్ నాకు చేయి అని చెప్పింది. ఈ యూట్యూబ్కి వచ్చిన తర్వాత నా సబ్స్క్రైబర్స్ ప్లస్ పరేషాన్ భాయ్ తెలుసా, పరేషాన్ అన్న నాకు సొంత అన్నలాగా, ఓకేనా వీళ్ళే. కానీ నేను ఈ పొజిషన్కి వచ్చేదానికి నేను సొంతంగా నేను చేసుకున్న ఒకటే థాట్ ఏంటంటే నా దగ్గర ఉన్నది ధైర్యం, ఈ ధైర్యం నలుగురికి పనికొచ్చేలా చేయాలి. సరే ఓకే, ఈ ఊరు వాళ్ళతో కాలేదు, నేను చేస్తే ఈ ఊరు వాళ్ళంతా ఆ వీడియో చూస్తారు కదా ఏం జరిగింది అని చూస్తారు. అలానే పెద్దాపురంలో అయితే నాకు చాలా ఒక 10,000 నుంచి 20,000 మంది ఆ ఊళ్ళోనే ఉంటారు సబ్స్క్రైబర్స్ పెద్దాపురంలో. ఆ గుళ్ళో పూజారుల సార్ కాడించి వాళ్ళ పిల్లోల కాడించి మొత్తం డైహార్డ్ ఫ్యాన్స్. మామూలుగా సబ్స్క్రైబర్స్ కాదు డైహార్డ్ ఫ్యాన్స్, నేను ఆడికి పోతే మామూలుగా వదలు. ఎందుకంటే ఆ కేవ్ వాళ్ళ నాన్న కాలం నుంచి ఆ లోపలికి వెళ్తే రాజమండ్రి వరకు రూట్ ఉందని చెప్పేసి బయట పాములు కనబడుతుంటాయి పెద్ద పెద్దవి, వాళ్ళ లోపలికి పోలేదు. మరి మీరు పాములు ఉన్నప్పుడు మీరు ఎలా వెళ్తారు? అంటే హ్యాండిల్ చేస్తాను తెలుసు ఆ విద్య. మామూలుగా ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అప్పుడు అప్పుడు అంటుంటారు నాకు దయ్యం పట్టింది నాకు అదేంది ఇదేంది నేను అంటే అప్పుడు ప్రెసెంట్ కి నేను వాళ్ళను ఓకే ఓకే అంటాను, నేను నమ్మను. కొంతమంది మిమ్మల్ని ఎలా కూడా పిచ్చి పట్టింది అని అంటారు. ఎవరికి? మీకు. నాకా? దయ్యాలు పిచ్చి పట్టింది దీనికి అందుకే ఇలా చేస్తా. దయ్యాలు పిచ్చి పట్టిన వాళ్ళకి లేదని చెప్పే ఒక దయ్యం ఒకటే కాదండి, నేను దయ్యం ఒకటే అని అంటున్నాను. నాకేంటి అడ్వెంచర్స్ చేయడం ఇష్టం, అడ్వెంచర్స్ అంటే నేను చూసుకొని ఇది ఓకే ఇది చేస్తే బాగుంటుంది. క్షుద్ర పూజలు చేసే వాళ్ళని కూడా చూసారా మీరు? క్షుద్ర పూజలు అంటే సపరేట్గా ఏం చేస్తారండి, నిమ్మకాయలు పెడతారు, ముగ్గులు గీస్తారు, కోళ్ళు కోస్తారు, బలులు ఇస్తారు, అది క్షుద్ర పూజ అంటారా? చాలా సింపుల్గా చెప్పారు. లేదా వాళ్ళు కొంచెం కోసుకొని పోస్తారు ఏదైనా బ్లడ్, ఇంకా దేవుని పూజ చేసేవాళ్ళు దేవుని బొమ్మ పెడతారు, మంత్రాలు చదువుతారు, అట్లా చేస్తారు. ఇప్పుడు అమావాస్యలు ఇప్పుడు గ్రహణాలప్పుడు కొంతమంది ఇలా పూజలు చేస్తూ ఉంటారు కదా శ్మశానాలలో, ఇట్లా శ్మశానానికి ఎప్పుడన్నా మీరు వెళ్ళటం కానీ అలా? నేను ఇలాంటి వాటికి సపోర్ట్ చేయనండి. నేను ఎట్లా అంటే నా ఓన్ నాకు ఎవరైనా భయపడుతున్నారు లేదంటే ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అది నా వల్ల అవుతుందంటే ఒక మనిషి చేయగలిగే పనులు చేస్తాను, ఇది మనిషి చేయగలుగుతాడు అని చూపిస్తాను. రీసెంట్గా ఎక్కడో బంజారా హిల్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళారు? బంజారా హిల్స్ కూడా అని నాకు మంచి అంటే లైక్ చాలా రోజులు అయింది అనుకోండి దయ్యాన్ని చూడక అక్కడికి వెళ్తే కనపడుతుంది, దయ్యం కాదు ఆ ఫీల్ వస్తుంది. నా ఫ్రెండ్ జైకాంత్ అని ఉన్నాడు క్లబ్ హౌస్లో, అతను డెవిల్స్ గురించి చెప్తుంటాడు నా ఫ్రెండ్, నాతో పాటు ఒక 5-6 వీడియోల్లో కూడా ఉన్నాడు. అండ్ దేవా అని మామూలుగా మూవీ సోషల్ డిపార్ట్మెంట్ పనిచేస్తాడు, దేవాకి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఉంది, అతనికి ఉంది. ఒకరోజు ఏం చేశాడు తెలుసా, అందరం పడుకున్నాను లేచి దయ్యం ఉంది లేండి లేండి అని అందరు డ్రాప్స్ తీశాడు బ్లడ్, నేను మాట్లాడిస్తా అంటాడు. అతను ఒక సైకాలజీ. అక్కడ ఒకసారి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ అయితే నేను శ్మశానం అయితే ఏం లేదు, శ్మశానంలో మొత్తం తిరిగినాం కానీ బయట అలా అనిపించింది. ఎంత ఈజీగా చెప్పేస్తున్నారంటే అలవాటు అయిపోయింది మీకు. ఏంటి పెద్దగా డిఫరెన్స్? మీరు ట్రై చేయండి మీకు అలవాటు అయిపోయింది. అమ్మో ప్లీజ్ అండి, నేను ఏదో 2 ప్రోగ్రాములు చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వెళ్తూ ప్రశాంతంగా పడుకుందని రేపు పొద్దున్నే లేచి. ఇది బాగుంటుంది, రోజు కొత్త ఊరు కొత్త స్టోరీ, చివరికి ఏమవుతుంది, వీళ్ళు చెప్పింది జరుగుతుందా లేదు నాకు కనపడుతుందా, ఇవి రెండు కాక వేరే ఏదైనా జరిగాయా, మెమరీ ఉంటుంది బాగా. మనకంటూ వెనకాల ఎవరు లేనప్పుడు, ఇక మనకి ఎవరు వద్దు అనుకున్నప్పుడు, మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అలా ప్రయాణాలు చేస్తే పర్వాలేదండి. మమ్మల్ని నమ్ముకుని చాలామంది ఉన్నారండి. ఓకే, అలా అని దయ్యాల ఆత్మలే అంత. నేనైతే చూసి నమ్మి మాట్లాడినంత వరకు నాకు ఇంకా నమ్మకం. నమ్మరు మీరు అంతే, ఎనర్జీ ఉంది ఏదో కంటికి కనపడని ఎనర్జీస్ ఉన్నాయి కానీ అది మీరు దయ్యం అంటే దయ్యం ఆత్మ అంటే ఆత్మ మీ ఇష్టం. నేను పోయింది నేను చూసింది నా ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడి వరకు చూపించాలనుకుంటే అది మాత్రం చూపిస్తాను మిగతా చూపి నేను అంటే నేను ఫేస్ చేయగలుగుతా ఇది పెట్టేసా పబ్లిక్లో. ఎందుకంటే ఆడియన్స్ అందరూ గోస్ట్ లవర్సే ఉండరు,
అందరూ నా ఫ్యాన్సే ఉన్నారు. కొందరు హేటర్స్ ఉంటారు, కొందరు నేను ఏమైనా సమాజానికి ఏమైనా తప్పు చేస్తున్నానని చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని అందరికి నచ్చాలి అన్నవాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు భయపడతారు అనవసరంగా? నేను భయపెట్టి ఏ వీడియోలో ఉండదు. నేను నేను క్లియర్టీ ఇప్పుడు భయం వచ్చినా కూడా వ్యూస్ వస్తాయని చెప్పేసి ఆ సీన్ ని నేను ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్యూస్ కోసమే మీరు ఇలా చేస్తున్నారు, దీనికోసమే ఛానల్ వ్యూస్ కోసమే చేయాలంటే ఇవే కాదు చాలా చేయొచ్చు. వ్యూస్ కోసమే చేయాలనుకుంటే ఇప్పుడు నేను నాకు వైల్డ్ విహారీ అనే వచ్చింది, వేరే ఛానల్ ఉంది, అది బ్లాక్స్ చేస్తుంటారు. దాంట్లో జస్ట్ ఒక మన ఒక అమ్మాయిని ప్రాంక్ లవ్ ప్రాంక్ చేస్తే 1 lakh వ్యూస్ వచ్చాయి. దీంట్లో గోస్ట్ వీడియోకి అంతే వస్తాయి అనుకోండి, ఎగ్జాంపుల్ 1 day ఎక్కువ వస్తాయి కానీ 1 lakh అనుకోండి ఎగ్జాంపుల్. నేను ఒక 1 hour తీసిన వీడియోకి ఎటువంటి ఖర్చు లేకుండా అన్ని వచ్చినప్పుడు ఫేమ్ ఉంది అన్నీ ఉన్నాయనుకుని నేను చేసుకోవచ్చు కదా, అట్లేం లేదు. డబ్బుల కోసం కానీ కాదు, డబ్బుల కోసం అయితే నేను ఇంత రిస్క్ చేసి అండ్ చాలా ప్లేస్లలో మళ్ళీ డబ్బులు కట్టేసి. సుధాకర్ అన్న అని నా ఇన్స్టాగ్రామ్ చూస్తాడు, ఆయన కర్ణాటకలో ఉంటాడు. ఆయన చాలా, ఆయనకు తెలుసు నేను చాలా డబ్బులు నా ద్వారా కాదు అండ్ ఆయన ద్వారా ఇస్తూ ఉంటా, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకే, మెయిన్ నాకు చదువు రాదు, నేను చదువుకునేది 6 వరకే. అవునా? ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు నాకు చదువు కంపల్సరీ కాబట్టి చదువులో బేసిక్స్ అంటే స్పెల్లింగ్స్ అవి ఇవి నేర్చుకున్నాను, వస్తాయి, తగ్గను బాగా. ఇది నాకు కావాలంటే కష్టపడితే హోంవర్క్ చేసుకుంటారా? చదువుకోతే ఏముంది, ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు కదా. దేవో అది చాలా హ్యాపీ అండి, అదే నాకు చాలా హ్యాపీ. అభిమానులు బాగా ఉన్నారు, ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. నా ప్రాబ్లం అదే, ఇప్పుడు పాపులర్ అయ్యాక ఏమైందంటే ఎక్కడన్నా షూట్ చేసేయాలంటే హోంవర్క్ చేయను వెళ్తాను కదా, మాస్క్ కట్టుకుని వెళ్ళినా కూడా ఇప్పుడు పట్టేస్తున్నారా? గుర్తుపడతారు, అదే అయినా పర్లేదు. షూట్కి మీకు ఇబ్బంది అవుతుంది వీడియో చేయడానికి? వీడియో పర్లేదు, వీడియోలో ఎవరన్నా నేను తీసుకుంటా, నైట్ టైమే కదా మాక్సిమం తీసుకుంటాను. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో ఇలా ఉంది, ఈ వీధిలో ఇలా ఉంది, ఈ స్కూల్లో ఇలా జరిగింది అంటారు కదా, అది కనుక్కుందామని వెళ్తాను. అది ఎట్లా జరిగింది, ఏంటి, నిజమా కాదా, మనకి ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, రియలా కాదు, మనకు అక్కడ పిలిచి అక్కడ ట్రాప్ చేస్తే మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక 10 మంది వస్తే నైట్లో 12 గంటలకి ఇబ్బందే కదా అని హోంవర్క్ చేసుకుందామంటే అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ సబ్స్క్రైబర్స్, ఓం భోజనానికి రండి, ఆడికి రండి, ఈడికి రండి అంటే అది. బట్ కానీ ఇబ్బంది లేదు, అది నా అదృష్టం అనుకుంటున్నా. కానీ కొందరికి టైం ఇవ్వలేకపోతే, కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే పాపం ఎవరైనా అనుకున్నారు సారీ. అండ్ నేను నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తున్నాను, మీరు ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు ఇచ్చిన ప్లేస్లో ఇంకా నా దగ్గర ఉన్నాయి, మెల్లిమెల్లిగా హోంవర్క్ చేసుకుని కంప్లీట్ చేస్తాను అన్నీ, తర్వాత జిన్ వీడియో చేస్తాను.